This conference will now be recorded. Hello andy, good morning and let's start. So ee roju session lo vachi manaki manam puppet gurinchi inga continue cheddam. Aithe ee roju session lo manam puppet ni manam ye vidhanga మన ఓన్ కంటైనర్స్ లో డిప్లాయ్ చేయడానికి ట్రై చేద్దామండి. సో మీకు ఏమైందంటే మనకి ఆన్సిబుల్ ఏ విధంగా అయితే మనం ఒక 10 కంటైనర్లు చేసాము, ఇక్కడ మన పప్పెట్ కూడా అదే ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకంటే ఈజీగా ఉంటుంది, లేకపోతే ఏంటంటే సర్వర్స్ క్రియేట్ చేయడం చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో నేను సేమ్ మనం 1804 తీసుకుంటాను, 1804 తీసుకొని, సో అయితే ఇక్కడ T2 మీడియం తీసుకోండి. ఎందుకంటే మీకు పప్పెట్ సర్వర్ కి ర్యామ్ ఎక్కువ కావాలా, మీరు T2 మైక్రో తీసుకొని కంటైనర్స్ రన్ చేసారంటే వర్క్ అవుతుంది కాదనమాట. అందుకని సో నేను ఏం చేస్తాను, T2 మీడియం తీసుకొని, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, బిన్ బ్యాష్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కర్ల్ గెట్ సారీ HTTPS గెట్ డాట్ docker.com bash అంటాను. ఓకే, సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాక్స్, నేమ్ డాకర్ హోస్ట్ ఇస్తాను. సో కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, ఓకే రైట్. సో ఈ లోపల అది వచ్చే లోపల మనం డ్రైవ్కి వెళ్దాం. డ్రైవ్కి వెళ్ళి మనకి పప్పెట్ డాక్యుమెంట్ ఓపెన్ చేసాం అనుకోండి. సో B13, యా ఇక్కడికి వచ్చి మన పప్పెట్ ఎక్కడ ఉంది మీరు చూస్తే, సో లెట్స్ పైకి మూవ్ చేసానా, ఓకే సో దీంట్లోకి వస్తాను. ఓకే సో ఇక్కడ ఆన్సిబుల్ ఉంది కదా, పప్పెట్ లేదా, ఓకే లెట్ సి పప్పెట్ ఇన్స్టలేషన్ డాక్. ఓకే సో ఇక్కడ ఉంది, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడికి మూవ్ చేద్దాం. ఓకే సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి పప్పెట్ ఇన్స్టలేషన్ డాక్ అని ఓపెన్ చేస్తాను. అయితే మనం ఏం చేస్తామంటే ఇన్స్టలేషన్ వర్క్ ఇంతవరకు ఫైన్ అండి, బట్ బేసిక్ అది వాడడం. మీరు కిందకు వచ్చారనుకో, నేను మీకు ఇక్కడ ఇది ఇచ్చి ఉంటాను చూడండి, ఓకే పప్పెట్ డాకర్ ల్యాబ్ అని ఇచ్చి ఉంటాను. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, డాకర్ నెట్వర్క్ క్రియేట్ అని చెప్పి ఓకే ఒక పప్పెట్ నెట్వర్క్ క్రియేట్ చేస్తాము. దాని లోపల మీరు చూశాను అనుకోండి, నేను డాకర్ రన్ అని చెప్పి, ఇది నేను నో సిఏ సెటప్ అని చెప్పి, ఇది నేను ఎలాగైతే ఆన్సిబుల్ని నేను క్రియేట్ చేశాను అలాగే పప్పెట్ని కూడా ఒక కంటైనరైజ్ చేశాను అనమాట యాక్చువల్గా. సో కాబట్టి ఏమవుతుందంటే, అయితే సిఏ సెటప్ అయి ఉండదు. అయితే నేను ఏ విధంగా కాన్ఫిగర్ చేశానంటే, బై డిఫాల్ట్గా మీకు మనం నిన్న మనం ఏం చేసాం, సర్టిఫికేట్స్ అప్రూవ్ చేయాలి, అది అప్రూవ్ చేయాల్సిన అవసరం లేకుండా డాట్ లోకల్ వచ్చినా డాట్ EC2 ఇంటర్నల్ వచ్చినా ఆటోమేటిక్ అప్రూవ్ అయిపోతాయి అనమాట. మీకు చూపిస్తా, సో లెట్ ఇట్ కమ్. సో నేను ఏం చేస్తాను, దీనికి కనెక్ట్ అయ్యి ఓకే సో మనం ఏం చేద్దాం, ఇక్కడ ఈ ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు ఇది రన్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది, ఆ తర్వాత ఈ పప్పెట్ మాస్టర్ డౌన్లోడ్ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. అయితే దాంట్లో నేను పప్పెట్ ఇన్స్టాల్ చేసి పెట్టానండి, సిఏ సెటప్ చేయాలి, సిఏ సెటప్ చేయడము చేయాలి, ఆ తర్వాత సర్వీస్ స్టార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే డన్, ఓకే డన్. సో ఇక్కడికి వచ్చి నేను డాకర్ పిఎస్ అన్నాను అనుకోండి, మీరు చూసినట్లయితే పప్పెట్ మాస్టర్ రన్ అవుతుంది. పప్పెట్ రన్ అవ్వాలంటే మీకు ఏంటంటే 8140 పోర్ట్ ఓపెన్ అండి, క్లయింట్స్ రీచ్ అయ్యేది పప్పెట్ మాస్టర్ని 8140లో వస్తుంది అనమాట. సరే సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, నేను ఇక్కడ సిఏ సెటప్ చేయాలి యాక్చువల్గా. ఓకే ఇదంతా అవసరం లేదు, లాగిన్ టు పప్పెట్ చేయాల్సిన పని లేదు యాక్చువల్గా, ఇది మీరేం చేయాల్సిన పని లేదండి. సో మీరు లాగిన్ లోపలికి లాగిన్ అయిపోయి నేను ఏం చేయాలంటే ఈ పప్పెట్ సిఏ సెటప్ అని చేయాలా, తర్వాత సర్వీస్ స్టార్ట్ చేయాలా. సో నేను ఏం చేసి ఇక్కడ నుంచి చేస్తాను, డాకర్ ఎగ్జిక్ -IT పప్పెట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి పప్పెట్ సర్వర్ సిఏ సెటప్ అంటాను.
సో సర్టిఫికేట్ అథారిటీ మీకు సెటప్ అవుతుంది అనమాట. సో అదైపోయినాక నెక్స్ట్ ఏం చేస్తా, ఇప్పుడు మనం పప్పెట్ సర్వీస్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఇక్కడికి వచ్చి సర్వీస్ పప్పెట్ సర్వర్ రీస్టార్ట్ అంటాము, మీకు పప్పెట్ సర్వర్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఇచ్చి ఎంటర్ చేస్తాను. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేస్తాం అంటే రిమైనింగ్ కంటైనర్స్ రన్ చేద్దాం. మీరు కిందకి వచ్చారు అనుకోండి, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ పపెట్ 1, 2, 3, 4, 5 ఇట్లా కొన్ని ఉంటాయి, అన్ని అవసరం లేదు. బస్ట్ ఒక ఒక ఫస్ట్ మీకు ఫస్ట్ ఇది రన్ చేశాను అనుకోండి, నేను ఏం చేస్తాను అంటే చూడండి, డాకర్ రన్ పపెట్ క్లయింట్ 1, హోస్ట్ నేమ్ పపెట్ క్లయింట్ 1 హైఫన్ నెట్వర్క్ అని ఇచ్చి, సో పపెట్ ఏజెంట్ కి సపరేట్ ఉందన్నమాట. ఓకే, ఇక్కడికి వచ్చి సో తర్వాత డాక్ ఈ విధంగా రన్ చేయాలి. యాక్చువల్గా అంటే అది అయిపోయినాక ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది అంటే మీకు డాకర్ ఏజెంట్ కూడా రన్ చేస్తుంది. సో ఫస్ట్ ఇది రానివ్వండి. సో అయిపోయిందా? ఓకే, సో నేను ఏం చేస్తాను రైట్ నౌ, ఇక్కడికి వచ్చి డూప్లికేట్ సెషన్ అని చెప్పి ఓకే, మీరు చూస్తే రూట్ ఎట్ ది రేఫ్ పపెట్ లో ఉన్నాను. సో ఇక్కడికి వచ్చి కలర్ వచ్చి వేరే దిద్దాం, ఇది ఇస్తాను. ఓకే సరే, సో సర్వీస్ పప్పెట్స్ సర్వీ పప్పెట్స్ సర్వీస్ స్టేటస్ చెక్ చేశాను అనుకోండి ఇక్కడికి వచ్చి, సో ఓకే పప్పెట్ సర్వర్ ఈజ్ రన్నింగ్, గుడ్. సరే ఇప్పుడు వచ్చి నేను ఏం చేస్తాను, పప్పెట్ సర్వర్ సిఏ లిస్ట్ హైఫన్ హైఫన్ ఆల్ అన్నాను అనుకోండి. ఓకే, మీరు రైట్ నౌ మీరు చూసినట్లయితే నాకేముంది యాక్చువల్గా, ఇక్కడ మీకు సైన్ సర్టిఫికేట్స్ వచ్చి మీకు ఒకటే ఉందన్నమాట. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ హైఫన్ N1 అని ఇచ్చాను అనుకోండి, మీరు చూస్తే మీకు బేసిక్ ఒకటే కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ లెట్ మీ సి, దీని దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇలా ఇస్తానండి, ఇలా ఇచ్చి ఎంటర్ కొట్టాను అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తుంది అది మీకు వచ్చి ఒక పప్పెట్ ఏజ్ అంటే ఒక సర్వర్ లాగా మనం క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవడమే కాకుండా ఇది ఏం చేస్తుంది అంటే చూడండి, పప్పెట్ ఏజెంట్ హైఫన్ టీ ఇచ్చాం కదా, అది రన్ చేస్తాను అనమాట. అది రన్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లో మీకు వెనక చూడండి, సైన్ సర్టిఫికేట్స్ కింద ఇంకోటి వచ్చేసి చూడండి, సైన్ సర్టిఫికేట్స్ కింద మీకు puppet1.ec2.internal అని చెప్పి డిఫాల్ట్ గా సైన్ అయిపోయి వచ్చేసింది. నేను నేను అప్రూవ్ చేయాల్సిన పని లేదనమాట, ఎందుకంటే పని తగ్గించుకోవడానికి ఇట్లా ఆటోమేట్ చేసి పెట్టాను. యాక్చువల్గా రియల్ టైమ్ లో అలా చేయము ఎందుకంటే సెక్యూరిటీ ఉండదు, బట్ ఇంటర్నల్ గా అయినప్పుడు చేయొచ్చు అనమాట. మీరు చూస్తే ఆటోమేటిక్ గా సైన్ కింద వచ్చేసింది కదా. అలాగే నేను ఏం చేస్తాను ఇప్పుడు, మళ్ళీ మనం రెండోది మీకు రెండోది అనమాట. సో నేను ఏం చేస్తాను కొంచెం యాక్చువల్గా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా అంటాను, సో ఆటోమేటిక్గా అది కంటైనర్ క్రియేట్ అవుతుంది, ఆ తర్వాత డాకర్ ఎగ్జిక్ అవుతుంది. సో వెనకొచ్చి మీకు కొత్తది రావాలి, చూసారా పప్పెట్ క్లయింట్ 2 కూడా వచ్చేసింది చూడండి. ఓకే ఫైన్, సో మూడోది అనమాట. సో తీసుకుందాం, ఇలా ఒక మూడు క్రియేట్ చేస్తాను టెస్టింగ్ కోసం. డన్. సో ఇదండి, ఈ విధంగా మీరు చూసినట్లయితే మనకి మూడు, ఒక పప్పెట్ ఒకటి వచ్చి పప్పెట్ డైరెక్ట్గా పప్పెట్ సర్వరు, ఆ తర్వాత మూడు క్లయింట్లు ఉన్నాయన్నమాట. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, సో నేను మీకు ఏం చెప్పాను, పప్పెట్ వచ్చి ఇన్స్టలేషన్ అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఓపీటీ పప్పెట్ ల్యాబ్స్లో జరుగుతుంది.
ఓపీటీ పపెట్ ల్యాబ్స్ లో జరుగుతుంది. ఒకసారి పపెట్ అంతా ఇన్స్టాల్ చేసినాక మనకి పెద్ద ఓపీటీతో పెద్ద పని లేదండి. మనం అంతా కూడా మన వర్క్ అంతా ఎక్కడ ఉంటుందంటే మీకు ఈటీసీ పపెట్ ల్యాబ్స్ లో ఉంటుంది అనమాట. పపెట్ ల్యాబ్స్ కోడ్ అని ఉంటుంది. సో ఏదైనా కూడా దీని లోపలే మనం డీల్ చేస్తాం. సారీ, సిడి ఈటీసీ పపెట్ ల్యాబ్స్ కోడ్, ఓకే, ఏదన్నా దీని లోపల డీల్ చేస్తాం. దీంట్లో ఎన్విరాన్మెంట్స్ లో మీకు కావాల్సి వస్తే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ పెట్టుకోవచ్చు యాక్చువల్ గా. సో నేను వచ్చి సిడి ఎన్విరాన్మెంట్స్ అంటాను. రైట్ నో మీరు చూస్తే మీకు ఎంత ఎట్లుంది, ప్రొడక్షన్ అని ఉంది, ఎల్ఎస్ ప్రొడక్షన్ అని అనుకోండి, మీకు దాని లోపల మోడల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, మీకు మీకు దీన్ని ఏమంటారు, మీకు అడిషనల్ గా కావాల్సినవి కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. లైక్ డెవలప్మెంట్ కు సపరేట్ గా ఉండాలనుకోండి, సో డెవలప్మెంట్ సపరేట్ గా పెట్టచ్చు అనమాట. ఓకే, సో నేను ఏం చేస్తాను, సిపి హైఫన్ ఆర్ అని చెప్పి, ఆర్ ఒక నిమిషం ఆగండి. సో మీరు చూస్తే పప్పెట్ పని చేయట్లేదు, ఎందుకంటే ఓపీటీ పప్పెట్ ల్యాబ్స్ పప్పెట్ బిన్ పప్పెట్ యూజర్ లోకల్ బిన్ అందాం. పప్పెట్ హెల్ప్ అన్నాను అనుకో, అంటే ఇది ఏజెంట్ పరంగా హెల్ప్ చేయాలి, ఏజెంట్ పరంగా కావాలంటే మీరు ఇక్కడ ఏజెంట్ కోసం ఇది చేయొచ్చు అనమాట యాక్చువల్ గా. అలాగే పప్పెట్ సర్వర్ మీకు హైఫన్ హైఫన్ మీకు ఏముంది యాక్చువల్ గా. సో మీరు చూసినట్లయితే ఈ ఆప్షన్స్ అన్ని ఉన్నాయండి యాక్చువల్ గా. ఓకే, సో నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీకు కావాలనుకుంటే సిపి ప్రొడక్షన్ తీసుకొచ్చి డెవలప్మెంట్ అని చెప్పి రికర్సివ్ గా కాపీ చేద్దాం ఆగండి, హైఫన్ ఆర్ అని చెప్పి. ఓకే, ఎల్ఎస్ డెవలప్మెంట్ అంటే మీరు చూసినట్లయితే అంటే మీకు సేమ్ మీకు డెవలప్మెంట్ ప్రొడక్షన్ లో ఉన్నదే నేను డూప్లికేట్ చేసి మీకు డెవలప్మెంట్ కూడా పెట్టాను అనమాట. సో మనకు కావాలనుకుంటే కొన్ని మిషన్స్ ప్రొడక్షన్ కొన్ని డెవలప్మెంట్ పెట్టుకోవచ్చు. సరే, నేను ఏంటంటే డిఫాల్ట్ గా ప్రొడక్షన్ కి వెళ్తాను. అక్కడ మీరు ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పప్పెట్ అనేది కొంచెం కాంప్లెక్స్ అండి. ఓకే, మీకు దీని అంత ఈజీ ఉండదు అనమాట. ఆన్సిబుల్ ఆన్సిబుల్ అంత ఈజీ, ఆన్సిబుల్ ఈజీ వన్ కంపేర్ టు పప్పెట్ చెప్పి, అది కూడా కష్టం అనిపిస్తే మీకు పప్పెట్ ఇంకా కష్టం అనిపిస్తుంది. నౌ ఇక్కడ మనం ఏం చేస్తాము, బేసిక్ గా మేనిఫెస్ట్ అంటాం, అక్కడ ప్లే బుక్స్ అంటాం కదా మనం, ఇక్కడ వచ్చి మేనిఫెస్ట్ అంటామండి, అక్కడ వచ్చి ఆన్సిబుల్ రోల్స్ అంటాం కదా, ఇక్కడ వచ్చి మాడ్యూల్స్ అంటామండి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే మేనిఫెస్ట్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన మేనిఫెస్టో ఏంటి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ సిడి నేను చూపించే మేనిఫెస్ట్ లోకి వెళ్తాను. మేనిఫెస్ట్ వచ్చాక నేను ఏం చేస్తాను, ఓకే, నానో ఇనిట్ డాట్ పిపి ఏదైనా చేసుకోవచ్చు, పిపి అంటే పప్పెట్ పాలసీ అండి, ఇనిట్ డాట్ పిపి అని ఇచ్చి నేను ఏం చేస్తాను, నో డిఫాల్ట్ అని ఇస్తాను, అంటే డిఫాల్ట్ గా ఏ కాన్ఫిగరేషన్ అప్లై చేయకపోతే ఇది రావాలి అని చెప్పి ఇలా ఇచ్చి, సో నోటిఫై అని చెప్పి. ఓకే, సో మనం ఏం చేయొచ్చు, నోటిఫై అని చెప్పి ఇక్కడ ఏం డిఫాల్ట్ మెసేజ్ అనమాట. ఓకే, యువర్ సర్వర్ హ్యాస్ రీచ్ డిఫాల్ట్ కాన్ఫిగ్, డిఫాల్ట్ కాన్ఫిగ్ ఆర్ డిఫాల్ట్ నోడ్ కాన్ఫిగ్. సారీ, ఇలా ఇచ్చేద్దాం. ఓకే, ఇలా ఇచ్చేసి నేనేం చేస్తాను, ఇలా అంటాను. ఓకే, సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మీకు బ్యాక్ వెళ్ళి, ఓకే, నేను డాకర్ ఎగ్జిక్ హైఫన్ ఐటీ పప్పెట్ క్లయింట్ వన్, ఓకే, పప్పెట్ ఏజెంట్ ఐఫన్ టీ అందాం. ఇది వెళ్ళి కనెక్ట్ అయ్యి మీరు చూసినట్లయితే బై డిఫాల్ట్ గా మీకు మేనిఫెస్టో పెట్టినప్పుడు అక్కడ మేనిఫెస్టో కింద ఇది చూసారనుకోండి,
సో నోటీస్ ఏంటి, యూస్ యువర్ సర్వర్ హ్యాస్ రీచ్ డిఫాల్ట్ నోడ్ కాన్ఫిగ్ అని వచ్చేస్తుంది. ఓకే, సో ఇక మీదట మనం ఏం చేయాలంటే, ఎలాగైతే మనం ఆన్సిబుల్ లో హోస్ట్ హోస్ట్ అని మెన్షన్ చేసాం కదా, ఇక్కడ కూడా పెట్టచ్చండి. ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే, బేసిక్ గా దాన్ని నోడ్ డెఫినేషన్ అంటారు ఇక్కడ. యాక్చువల్ గా నోడ్ డెఫినేషన్ అని పెట్టి మనం చేయొచ్చు అనమాట. రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లో బేసిక్ గా అసలు కాన్ఫిగరేషన్ ఇక్కడ పెట్టమండి. మనం మనం నోడ్ డెఫినేషన్స్ కావాలనుకోండి, మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నోడ్ అని చెప్పి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే CA list hyphen hyphen all. ఓకే, పప్పెట్ క్లయింట్ వన్ డాట్ ఈసీ టూ డాస్ ఇంటర్నల్. ఓకే, సో మనం ఏం చేద్దాం, నానో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, నోడ్ అని ఇచ్చి ఇలా ఇచ్చి ఇలా ఇద్దాం, నోడ్ పప్పెట్ క్లయింట్ అని చెప్పి ఇలా ఇవ్వచ్చు. ఇక్కడికి వచ్చి మీరు వేరే కాన్ఫిగరేషన్ ఇవ్వాలనుకోండి, నేను ఏం చేసి ఇది కాపీ చేస్తాను. సో చూద్దాం ఇది ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు డిఫాల్ట్ నోడ్ డెఫినేషన్ లో లేదు కదా, మనం మార్చాం. యాక్చువల్ గా మార్చినప్పుడు మనకి ఏం రావాలా, సో పప్పెట్ వన్ క్లియర్ గా అక్కడ పెట్టాం కాబట్టి మీకు వచ్చి ఇప్పుడు ఏం రావాలా చూడండి, దిస్ ఈజ్ పప్పెట్ క్లయింట్ వన్ అని వచ్చింది చూడండి, డిఫాల్ట్ నోడ్. అదే నేను ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి నేను పప్పెట్ క్లయింట్ టూని చెక్ చేశాను అనుకోండి, ఇమాజిన్ ఇక్కడికి వచ్చి పప్పెట్ క్లయింట్ టూని ఇచ్చాను అనుకోండి, దీనికి వచ్చి మళ్ళీ డిఫాల్ట్ కాన్ఫిగ్ వస్తుంది. ఎందుకు, నేను ఏది కాన్ఫిగరేషన్ ఇక్కడ పెట్టలేదు కాబట్టి డిఫాల్ట్ కాన్ఫిగ్ వస్తుంది. సో వేరే పప్పెట్ వన్ కి వచ్చి మనం క్లయింట్ వన్ కి పెట్టాం కాబట్టి ఇక్కడ ఏం కావాలా చూస్తే చూడండి, ఇది వచ్చి మీకు యువర్ సర్వర్ హ్యాస్ రీచ్ ద డిఫాల్ట్ కాన్ఫిగ్ ఉంది, ఇక్కడ వచ్చి దిస్ పప్పెట్. సో అంటే మనం ఈ ఇక్కడ నోడ్ డెఫినేషన్స్ పెట్టుకుంటాం, అంటే ఏ నోడ్ కి ఏమి అప్లై చేయాలి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో లెట్స్ డూ వన్ థింగ్. సో నేను ఏం చేస్తాను, ఇది చేసి పపెట్ క్లయింట్ టూ, సో పపెట్ క్లయింట్ త్రీ కూడా చూద్దాం యాక్చువల్ గా. సో క్లయింట్ టూ వచ్చింది కదా, క్లయింట్ త్రీ కూడా చూద్దాం, అన్ని కూడా ఇప్పుడు ఏది కూడా డిఫాల్ట్ నోడ్ కి పోదండి, అంతా కూడా కాన్ఫిగరేషన్ ఇచ్చాం. సో చూద్దాం, సో నెక్స్ట్ వచ్చి మనం ఈ పప్పెట్ రిసోర్సెస్ గురించి చదవాలండి. ఓకే, పప్పెట్ రిసోర్సెస్ గురించి చదవాలి, ఆ తర్వాత క్లాస్లు అని ఉంటాయి, కొంచెం హడావిడిగా ఉంటుంది బట్ మనం చిన్నగా వన్ బై వన్ చేసుకుంటూ పోయామంటే, ఈవెన్ నేను కూడా ప్రొఫెషనల్ అని చెప్పానండి దీంట్లో, బట్ ఐ హ్యాడ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ దీంట్లో, ఎందుకంటే నేను పనిచేసిన కంపెనీలో ఎక్కువగా ఎవరు పప్పెట్ ఎక్కువ వాడలేదు, అందువల్ల ఎన్సిబుల్ డిఎస్సి వాడని పప్పెట్ లిమిటెడ్ గా వాడారు. సరే, సో ఇక్కడ ఏం చేద్దాం మనం, ఇక్కడ వచ్చి పప్పెట్ రిసోర్స్ టైప్స్ కను వద్దాం. ఇప్పుడు ఆన్సిబుల్ ఉంది, ఆన్సిబుల్ లో మీకు మాడ్యూల్స్ ఉన్నాయి అవునా, సో లైక్ సెటప్ మాడ్యూల్ అని చెప్పి, తర్వాత యూజర్ మాడ్యూల్, అలాగే ఇక్కడ వచ్చి మీకు రిసోర్స్ టైప్ అంటామండి, అంటే ఏంటి ఫైల్ రిసోర్స్, యూజర్ రిసోర్స్, ఇలాంటి మీకు ఏ రిసోర్స్ కావాలో ఆ రిసోర్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్స్ ఉంది. మీకు మీరు చూసారనుకోండి, ఇక్కడ కూడా ఇచ్చి ఉంటాను యాక్చువల్గా, మీరు కిందకి వెళ్ళాం అనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అయిపోయిందో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైల్ ఒకటి క్రియేట్ చేయాలనుకోండి, ఓకే ఫైల్ అని క్రియేట్ చేయాలనుకుంటే మీరు చూసారనుకోండి, సో ఇక్కడ వచ్చి మనకి మల్టిపుల్ విధాలుగా మనం చేయొచ్చు. సో మనం ఏం చేస్తాం యాక్చువల్గా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్స్ క్రియేట్ చేయాలా, సో క్లాస్ ఫైల్స్ అని చెప్పి, సో ఏదో ఒక పేరు ఇచ్చి తర్వాత ఇది తీసుకో. సో లెట్స్ డూ దిస్ యాక్చువల్గా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఇది కాపీ చేస్తాను. ఇలా ఇస్తాను,
సో క్లాస్ ఫైల్స్ అనేసి, డోంట్ వరీ, ఇదంతా ఇది దీని గురించి మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఫైల్ ఇచ్చేసి ఈ విధంగా ఎన్ష్యూర్ ఫైల్ ఈజ్ ఈక్వల్ టు, కాంటెంట్ కూడా ఇవ్వడానికి ట్రై చేయొచ్చు యాక్చువల్గా. సో కాంటెంట్ అని చెప్పి, ఓకే, సో ఇలా ఇచ్చి, ఓకే ఓకే వెల్కమ్ టు పప్పెట్ ట్రైనింగ్ అని అనుకోండి. ఓకే రైట్, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి. నేను వచ్చి ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ పపెట్ ఏజెంట్ -3 కొట్టాను అనుకోండి, మీకు ఏమీ రాదండి, అది ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకు అంటే మీకు ఈ ఇది ఈ బేసిక్గా ఇది ఒక ఫంక్షన్ లాంటిది అనమాట, ఎవరో ఒకరు కాల్ చేస్తే కానీ దీనికి పనిచేయదు అనమాట యాక్చువల్గా. దట్స్ వై ఇప్పుడు నేను క్లాస్ ఫైల్స్ అని క్రియేట్ చేశాను, కానీ ఇదేమంటుంది యాక్చువల్గా, కుడ్ నాట్ రిట్రీవ్, కుడ్ నాట్ పాస్ మేనిఫెస్ట్ ఇన్ ఆన్ ద మోడ్ మాడ్యూల్, కుడ్ నాట్ పాస్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్, సింటాక్స్ ఎర్రర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైల్. సో ఇక్కడ తప్పు ఉంది యాక్చువల్గా, మీకు కరెక్ట్గానే ఉంది, నోడ్ నోటిఫై పప్పెట్ 3, ఇక్కడ ఒకటి మిస్ అయిందండి బ్రాకెట్ అందుకు. ఓకే రెండు ఉండాలి కదా, సో ఇది వచ్చి మీకు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉండాలి. ఓకే దీంట్లో కూడా మనం దాన్ని ఏమంటారు సింటాక్స్ ని వ్యాలిడేట్ చేయొచ్చు అండి మనకి, బట్ లెట్స్ సీ. వ్యాలిడేట్ పప్పెట్ పార్సర్ అనుకుంటాను, పప్పెట్ పార్సర్ వాడి మనం వ్యాలిడేట్ చేయొచ్చు. బట్ సో బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను అక్కడ యాడ్ చేసినా కూడా ఇక్కడ మీకు ఎటువంటి యాక్టివిటీ ఉండదు చూడండి. ఇది ఏం చేస్తుంది, సింపుల్ గా దిస్ ఈజ్ పప్పెట్ క్లయింట్ 3 అని చెప్పి నోటీస్ ఇస్తుంది తప్పితే, యాక్చువల్ గా మీరు చూసినట్లయితే ఇది ఈ ఫైల్ క్రియేట్ కావట్లేదు మనకి, అవునా, ఈ ఫైల్ అనేది క్రియేట్ కావట్లా. సో కాబట్టి ఇలా మనం సింపుల్ గా ఇలా ఇవ్వచ్చు మనకి, మీకు ఫైల్స్ ఏం కావాలని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడ తీసుకెళ్ళి ఇంకోటి ఇస్తాను, ఈసారి ఇచ్చేయమంటే ఇది పైన వచ్చి ఫైల్స్ 1 అంటాను, ఇది వచ్చి ఫైల్స్ 2 అంటాను. ఓకే ఫైల్స్ 1 ఫైల్ 2 అంటారు. అయితే మీకు ఇలా ఇవ్వడం వల్ల యూజ్ లేదండి, ఇలా ఇవ్వడంలో యూజ్ లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇన్క్లూడ్ అంటాను, ఇన్క్లూడ్ అని చెప్పి ఫైల్స్ -1 అంటాను. బట్ ఇక్కడికి వచ్చి నేను పప్పెట్ దీంట్లో మాత్రం ఇన్క్లూడ్ ఫైల్స్ -2 అంటాను. ఓకే సో మీరు చూసినట్లయితే ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే పప్పెట్ ఇక్కడికి వచ్చి నేను 3 చేశాను అనుకోండి. సో అది కాల్ చేస్తుంది అనమాట, కాల్ చేసి ఏం చేయాలా, అది వచ్చి మనకి క్రియేట్ చేయాలి, ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఫైల్ క్రియేట్ చేసి ఇష్యూ ఇస్తుంది యాక్చువల్గా, కెనాట్ పార్స్ ద ఎన్వైర్న్మెంట్ లాంగ్వేజ్ వ్యాలిడేషన్. ఓకే సో మీకు ఏం చేస్తుంది, మేబీ డాష్లు ఇవ్వకూడదేమో యాక్చువల్గా. సో లెట్స్ డూ వన్ థింగ్, మనం 2 ఓకే మీరు చూసినట్లయితే ఇది ఏం చేస్తుంది, పప్పెట్ క్లయింట్ 3 నోటీస్ వచ్చింది. అయితే ఇక్కడ చూస్తే మీకు క్యాటలాగ్ అప్లైడ్ 3 సెకండ్స్ అని వచ్చింది, కానీ మీరు గమనించినట్లయితే ఫైల్ 1 క్రియేట్ అయినట్టు నాకు కనిపించలేదు. ఓకే పైకి వెళ్దాం, ఫైల్ పైన మనం ఏం చెప్పాం, FIL ఫైల్స్ 1 అని ఇచ్చాం, ఇంక్లూడ్ ఫైల్స్ 1 అని ఇచ్చాం కాబట్టి అందరికీ కూడా, అంటే ఏ ప్రతి ఒక్క సిస్టమ్కి కూడా ఇది ఇది రావాలన్నమాట యాక్చువల్గా. ఓ సారీ సారీ, ఇది సారీ అండి, నేను ఇక్కడ ఇది ఓకే. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పెట్టాను కదా యాక్చువల్గా. సో కాబట్టి లెట్స్ డూ వన్ థింగ్, ఓకే లెట్స్ డూ వన్ థింగ్, ఇక్కడ తీసేసి మనం ఇక్కడ వచ్చి ఇంక్లూడ్ ఫైల్స్ 1, ఇక్కడ వచ్చి ఇంక్లూడ్ ఫైల్స్ 2, కింద వచ్చి ఇంక్లూడ్ ఫైల్స్ ఫైల్స్ 3 లేదు క్రియేట్ చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇంక్లూడ్ ఫైల్స్ 3 అంటాను. సో కిందకు వచ్చి ఫైల్స్ 3 క్రియేట్ చేస్తాను అని.
ఓకే మీరు చూసి క్రియేట్ అయింది చూడండి ఏంటి ఫైల్ 3 క్రియేట్ అయింది టెంప్ లో ఓకే మనం చెక్ చేయొచ్చు యాక్చువల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను క్లయింట్ 3 తర్వాత ఎల్ఎస్ టెంప్ అని అనుకోండి ఎల్ఎస్ టెంప్ లో ఫైల్ 3 ఉంది క్యాట్ చేద్దాం సో వెల్కమ్ టు ద పప్పెట్ ట్రైనింగ్ ఓకే ఫైన్ సో నెక్స్ట్ వచ్చి మీకు ఫైల్ 2 క్రియేట్ అయింది ఫైల్ 2 ఎందుకు క్రియేట్ అయింది యాక్చువల్ గా ఫైల్ 1 కదా క్రియేట్ అవ్వాలి సరే పప్పెట్ ఇది ఇచ్చాను అనుకోండి ఎనివే ఫైల్స్ క్రియేట్ అవుతాయి మీరు చూసినట్లయితే ఓకే సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే కాన్ఫిగర్ చేయొచ్చండి మనం దీని పేరేంటి మే అక్కడ ఇనిట్ డాట్ పీపీ లో మన ఇన్ఫర్మేషన్ పెట్టాము అనుకోండి ఫైల్స్ క్రియేట్ అయినాయండి ఓకే సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ డిజైర్డ్ స్టేట్ అంటే ఒకవేళ ఎవరైనా డిలీట్ చేసినా కూడా లెట్ మీ షో యూ సంథింగ్ నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఆర్ఎం హైఫన్ ఎఫ్ అని చెప్పి టెంప్ అని చెప్పి సో ఫైల్ 1 అన్నాను అనుకోండి అలాగే ఫైల్ 2 అంటాను సో లేదు ఓకే గుడ్ అంతే అయిపోయింది యాక్చువల్గా సో మీరు చెక్ చేస్తే మీకు ఎలా ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఫైల్స్ ఉన్నాయా లేవా అని మీరు చూస్తే ఏం లేదు అంటే ఫైల్ డిలీట్ అయ్యి చూడండి సో ఫైల్ ఇక్కడ ఆల్రెడీ ఉంది 3లో ఉంది యాక్చువల్గా ఫైల్ 3యా చూస్తే లేవు చూడండి ఓకే డన్ సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇప్పుడు మళ్ళీ నేను రన్ చేశాను అనుకోండి మీకు మళ్ళీ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ అది కరెక్ట్ యాక్షన్ కింద వస్తుంది ఓకే అయితే ఇక్కడ చిన్న చేంజెస్ చేస్తాను ఫైల్స్ 1 ఉండాల్సింది ఫైల్స్ 2 ఉంది పప్పెట్ క్లయింట్ 1 లో ఓకే ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ పప్పెట్ ఏజెంట్ సారీ ఇక్కడ కాదు ఓకే ఇట్లా ఇచ్చాను అనుకోండి పప్పెట్ ఏజెంట్ అంటే ఎవరో పొరపాటున ఫైల్స్ డిలీట్ చేశారు నెక్స్ట్ 1 అవర్ తర్వాత మీకు పప్పెట్ ఏజెంట్ వచ్చి పుల్ చేసుకుంటుంది అనమాట క్యాటలాగ్ అంతా కూడా పప్పెట్ అప్పుడు ఏంది ఒకే ఫైల్ ఉండాల్సింది ఫైల్ లేదని చెప్పి అది ఏం చేస్తుంది ఫైల్ 1 క్రియేట్ చేస్తుంది బట్ ఇంతకుముందు అది ఇక్కడ వేరేది ఉండిందండి ఫైల్ 2 ఉండింది బట్ ఇప్పుడు చూడండి పప్పెట్ 2 అండ్ 3 లో మనం డిలీట్ చేసాం మనం ఫైల్ డిలీట్ చేసాం మళ్ళీ ఇది రన్ చేసినప్పుడు ఏమవ్వాలి యాక్చువల్ గా సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనెక్ట్ అయిపోయి ఓకే ఫైల్ 2 ఉండాల్సింది కానీ లేదు అందుకని ఇది ఏం చేసిందంటే ఈ విధంగా చూడండి మళ్ళీ ఫైల్ క్రియేట్ అయిపోతుంది చూడండి యాక్చువల్గా దీన్ని బేసిక్ గా మనం ఏమంటామంటే డిజైర్డ్ స్టేట్ అంటామండి డిజైర్డ్ స్టేట్ అంటాం అనమాట డిజైర్డ్ స్టేట్ అంటే మనం ఇలాగ ఉండాలా నా సిస్టమ్ వచ్చి ఇలాగ ఉండాలని చెప్తారనమాట దాని అనుగుణంగా అది నడుచుకుంటుంది యాక్చువల్గా ఓకే సో ఈ విధంగా మీరు ఏ రిసోర్సెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డిఫైన్ చేసి పెట్టచ్చు ఇనిట్ డాట్ పీపీ అయితే ముఖ్యమైన అంశం ఏంటంటే ఓకే మీకు ఇది ఓకే మీరు నోట్ డెఫినేషన్స్ ఇక్కడ పెట్టుకుంటారండి ఏనని కానీ కిందకు వస్తే ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా పెట్టుకోకూడదు యాక్చువల్గా మీరు కిందకు వస్తే ఈ క్లాస్ అని చూసారా ఈ క్లాస్ అనేది ఇక్కడ పెట్టుకోకూడదు అంటే మన కాన్ఫిగరేషన్స్ ఎప్పుడు కూడా ఇక్కడికి వెళ్ళవండి కాన్ఫిగరేషన్స్ ఎప్పుడు కూడా మనకి ఇక్కడ వెళ్ళమన్నమాట సో మనం ఏంటంటే మాడ్యూల్స్ వాడుకోండి ఇప్పుడు ఏమవుద్ది అంటే మీకు మరీ పెద్ద ఎన్వైర్న్మెంట్ ఉంది అనుకోండి కాన్ఫిగరేషన్ అంతా తీసుకొచ్చి ఇనిట్ డాట్ పీపీ లో పెట్టారనుకోండి ఏమవుతుంది ఆటోమేటిక్ ఈ ఫైల్ చాలా పెద్ద అయిపోతుంది అనమాట అందుకని మనం ఏం చేస్తామంటే సో మనం ఈ ఈ మనం కాన్ఫిగర్ ఈ క్లాసెస్ అన్ని కూడా తీసుకెళ్ళి ఏం చేస్తాం సపరేట్ గా మాడ్యూల్స్ అని క్రియేట్ చేసి ఆ మాడ్యూల్స్ లో పెట్టుకుంటాం ఇక్కడ పెట్టుకోమన్నమాట ఓకే సరే అది ఎలాగ మాడ్యూల్స్ అండ్ ఏంటి అని చెప్పేది మనం ఏంటంటే రేపు టెస్ట్ చేద్దాం ఈ రోజు కాదు సరే మరి నెక్స్ట్ ఏంటి యాక్చువల్గా సో నెక్స్ట్ వచ్చి మీకు ఈ విధంగా రిసోర్స్ టైప్స్ చాలా ఉన్నాయండి ఓకే నేను కిందకి వెళ్తే మీకు
రిసోర్స్ టైప్స్ చాలా ఉన్నాయన్నమాట. మీకు యూజర్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆ తర్వాత మీరు దాని ఏమంటారు ఏమైనా ఫైల్స్ కావాలంటే ఫైల్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, ఇలా చాలా చేయొచ్చు అనమాట యాక్చువల్గా. సో దానికోసం ఏంటంటే మీరు ఈ రాయొచ్చు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది, ఇక్కడ చూడాల్సింది వచ్చి మనం నెక్స్ట్ వచ్చి ఆర్డర్ చైనింగ్ అండి. అంటే ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది, మీకు ఎగ్జిక్యూషన్ మీకు ఎలా జరుగుతుంది అని చెప్పి మనం ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట. ఒక నిమిషం, నేను ఏంటంటే ఈ డాక్యుమెంట్ కొంచెం ఒకసారి వెరిఫై చేస్తాను, ముందు ఇంకోటి ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ డిఫైన్ నోడ్ డెఫినేషన్స్ అని ఇచ్చినాను చూసారా. మీరు కావాలనుకుంటే ఇలా ఇవ్వకుండా ఒకే దాంట్లో ఇచ్చేయచ్చు అనమాట మూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ నేను ఏమంటానంటే మీకు ఇప్పుడు నేను ఏం చేశాను, సపరేట్ గా ఇచ్చాను. మీరు చూస్తే పైకి వెళ్తే మీకు ఒక్కొక్కటి సపరేట్ నోడ్ డెఫినేషన్. ఇలా కాకుండా నేను ఏం చేయొచ్చు, నాకు ఇలా వద్దు, నాకేం కావాలంటే ఈ పపెట్ క్లయింట్ 1, 2, 3 కూడా ఒకే అప్లికేషన్ చెందినాయి అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే అన్ని కూడా ఒకే నోడ్ డెఫినేషన్ ఇవ్వచ్చు అనమాట. ఎలాగా, ఇక్కడికి వచ్చి నేను మీరు చూసినట్లయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడికి వచ్చి సో నేను ఏం చేస్తాను, అందరికి కూడా ఈ ఫైల్స్ అన్ని క్రియేట్ కావాలంటే నేను ఏం చేస్తాను, ఇంక్లూడ్ ఫైల్స్ టు ఇంక్లూడ్ ఫైల్స్ 3 అని ఇచ్చేస్తాను. ఇవి తీసేస్తాను, ఇంకా మీకు ఇంకా అవసరం లేదనమాట. ఎందుకంటే మీకు డూప్లికేట్ ఉన్నాయి కదా, మీకు రెండు చోట్ల చేశారు కాబట్టి మీకు ఎర్రర్ వస్తుంది యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ పపెట్ 3 అన్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే పైన మీరు పెట్టున్నారు, సో కిందకు వచ్చి మీకు ఈ దీని ఏమంటారు ఈ మల్టిపుల్ పెట్టున్నారు అనమాట యాక్చువల్గా. సో ఇక్కడ ఏం చేస్తుంది, డూప్లికేట్ రావాలి యాక్చువల్గా. సే ఇట్ ఈస్ సేయింగ్ ఆల్రెడీ డిఫైన్డ్ అని వచ్చి చూడండి. సో కాబట్టి ఇలా మల్టిపుల్ పెట్టడానికి లేదు, పెడితే సపరేట్ పెట్టుకోండి, లేదంటే ఒక దాని కింద పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లానని అనుకోండి ఇప్పుడు. సో మీరు చూసినట్లయితే ఈసారి రావాలి మీకు ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 క్రియేట్ అయిపోయింది చూడండి. అంతా కూడా ఆల్రెడీ ఫైల్ ఉన్నట్టు 3 అని 1 and 2 క్రియేట్ అయింది. సో ఇదని అనుకోండి ఇక్కడ వచ్చి 1 and 3 క్రియేట్ కావాలి, ఎందుకు ఆల్రెడీ 2 ఉండే ఉంటుంది దాని లోపల ఫైలు కాబట్టి 1 and 3. అంటే ఐడి ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఐడి ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉంటే ఓవర్ రైట్ చేయదండి, మీకు ఉంటే ఓవర్ రైట్ చేయదనమాట. సి 1 and 3 క్రియేట్ అయింది. సో ఇక్కడికి వచ్చి నేను 1 అని అనుకోండి, మీకు ఆల్రెడీ 1 ఉంటుంది, బేసిక్గా 2 and 3 క్రియేట్ కావాలా. సార్ 2 and 3 క్రియేట్ అయింది. సో ఈ విధంగా మనం ఏంటంటే నోడ్ డెఫినేషన్స్ ఇలా కూడా ఇచ్చుకోవచ్చు అండి. అయితే ఇక్కడ ఒక ఇబ్బంది వచ్చి పడింది అనమాట. ఓకే సో సింపుల్ గా ఉంది కాబట్టి ఫైన్, పర్ఫెక్ట్ క్లయింట్ 1, 2, 3 మూడు ఉన్నాయి కాబట్టి 30 ఉంటే 300 ఉంటే ఎలా చేస్తారు. సో అటువంటప్పుడు ఏం చేయాలంటే మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వాడుకోవచ్చు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటంటే మీకు లైక్ పర్ఫెక్ట్ క్లయింట్ తో పేరు స్టార్ట్ అయింది అనుకోండి, పపెట్ క్లయింట్ తో పేరు స్టార్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇది వాడుకోవచ్చు, ఈ విధంగా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వాడు చేయొచ్చు. యాక్చువల్లీ నేను ఇచ్చానో లేదో తెలియదు, చూద్దాం ఆగండి. యా ఇదన్నమాట, ఇక్కడ చూడండి. ఓకే సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, మీరు చూసినట్లయితే ఇలా. సో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాను, పప్పెట్ క్లయింట్ తో మీకు పప్పెట్ క్లయింట్ తో స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ మీరు చూ ఏంటిది, మీరు ఇక్కడ చూడండి ఇదన్నమాట, ఇది ఇంపార్టెంట్. సో మీరు చూస్తే ఇది ఎస్కేప్ సింబల్, రెండు వచ్చి ఎస్కేప్ అనమాట. సో ఇది వచ్చి మీకు పవర్ టు సింబల్, దీనికి క్యారెట్ సింబల్ అంటారు. అంటే మీరు ఏం చెప్తున్నారంటే మీకు పప్పెట్ క్లయింట్ తో స్టార్ట్ అవ్వాలి. ఓకే పప్పెట్ క్లయింట్ తో స్టార్ట్ అవ్వాలి. ఐ థింక్ ఇది వచ్చి మీకు డిజిట్ తో ఎండ్ అవ్వాలన్నమాట, డిజిట్ తో ఎండ్ అయిపోయి డాలర్ ఇచ్చామన్నమాట. సో నేను ఏం చేయొచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ ఇక్కడ కాపీ చేస్తాను చూడండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను,
ఇలా అయితే ఓకే. సో నేను వచ్చి నేను ఏం చేస్తాను, ఇది కామెంట్ అవుట్ చేస్తాను. ఓకే మళ్ళీ ట్రై చేద్దాం. సేమ్ మనం ఇప్పుడు ఇందాక ఎలా చేస్తే అలాగే రావాలి అవుట్పుట్ మీకు. సో ఇక్కడికి వచ్చి నేను పప్పెట్ క్లయింట్ వన్ అన్నాను అనుకోండి. మీకు చూడండి ఏమొస్తుంది, నోటీస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి, దిస్ ఇస్ పప్పెట్ క్లయింట్ వన్ అని చెప్పి అప్లై చేయడానికి ఏం లేదు, ఎందుకంటే మీకు ఏమైంది యాక్చువల్గా ఆల్రెడీ ఫైల్స్ అన్ని ఉన్నాయి. ఒక పని చేద్దాం, దీన్ని ఇంకా ఫర్దర్ గా టెస్ట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, లెట్స్ క్రియేట్ ఏ పప్పెట్ క్లయింట్ 4 క్రియేట్ చేస్తాను. దాంట్లోంచి మనం చేద్దాం యాక్చువల్గా. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి, మీరు చూసారంటే పపెట్ క్లయింట్ 4 ని స్టార్ట్ చేశానండి. ఇప్పుడు 4 క్రియేట్ అయిపోయి ఆబ్వియస్ గా మీకు పపెట్ ఏజెంట్ టైప్ చేయలేదు అనుకోండి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అవుతుంది కదా, ఆబ్వియస్ గా మీకు ఫైల్ 1, 2, 3 క్రియేట్ కావాలి అక్కడ యాక్చువల్ గా, అట్లీస్ట్ మై ఎక్స్పెక్టేషన్. చూసారా మీరు చూస్తే ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 మూడు క్రియేట్ అయిపోయినాయి. ఎందుకు, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అయింది కదా, ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ పపెట్ క్లయింట్ అండ్ దర్ ఈస్ అ నెంబర్ ఎట్ ద లాస్ట్, సో ఆబ్వియస్ గా మీకు వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనం నోడ్ డెఫినేషన్స్ ఏం చేయొచ్చు, ఇండివిజువల్ నోడ్ డెఫినేషన్స్ ఇవ్వచ్చు, లేదా గ్రూప్ గా ఇవ్వచ్చు, లేకపోతే ఈ విధంగా రెగ్యులర్ డెఫినేషన్స్ వాడుకొని, అంటే ఎక్కువ ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ తో ఉన్నాయి అనుకున్నప్పుడు ఎక్కువ ఇది వాడుకొని మీకు ఏది మన పర్ఫెక్ట్ క్లయింట్ ఈ రెగ్యులర్ డెఫినేషన్ వాడుకొని మీరు డిప్లాయ్ చేయొచ్చు అనమాట. ఓకే క్లియర్ అండి, ఎనీ క్వశ్చన్? అర్థమవుతుందా కాన్సెప్ట్? అర్థమైందా? నెక్స్ట్ ఫర్దర్ పోంగా పోంగా ఇంకా ఇంకా డీప్ గెలంగా డిఫైన్ యూజర్స్ ఇవన్నీ వస్తాయి అందుకని. ఓకే జస్ట్ గివ్ మీ ఒక్క నిమిషం అండి, గివ్ మీ 1 మినిట్ ఫర్ మీ బ్యాక్ ఇన్ ఎ మినిట్, హోల్డ్ ఆన్. సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాము ఇక్కడ, సో ఇది 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 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోడ్ డెఫినేషన్స్ చేయడం అండి. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఈ ఇన్క్లూడ్ ఫైల్స్ ఉన్నాయి, మనం ఇన్క్లూడ్ ఇన్క్లూడ్ ఇచ్చాం కదా, అలా కాకుండా ఇంకో విధంగా కూడా ఇవ్వచ్చు అనమాట. థింక్ మీరు ఇట్లా ఇన్క్లూడ్ ఫైల్స్ కాకుండా డైరెక్ట్ గా ఎలా చేయొచ్చు అంటే, సరే మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ దాని అది ఎలా చేయొచ్చు అంటే, మీకు కిందకు వస్తే ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట బేసిక్ గా. సో క్లాస్ అని చెప్పి మీకు క్లాస్ అని చెప్పి కూడా ఫైల్స్ అని ఇవ్వచ్చు. అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ డూ వన్ థింగ్, నేను కిందకు వచ్చి ఫైల్స్ 4 అని యాడ్ చేస్తాను. ఓకే ఇక్కడికి వచ్చి నేను ఫైల్స్ 4 అని యాడ్ చేసి, ఫైల్స్ 4 అని చేసి, సో నేనేం చేస్తానంటే పైకి వెళ్ళి మనం ఇంక్లూడ్ కాకుండా క్లాస్ వాడడానికి ట్రై చేద్దాం. అంటే మల్టిపుల్ టైం ఈ క్లాస్ అనేది ఏంటంటే మీకు రేపొద్దున పారామీటర్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. సో బట్ ఎనీవే, సో నేను ఏమంటానంటే సో ఇలా ఇచ్చాను అనుకోండి, సో లెట్ సి. ఓకే ఇలా ఇచ్చి సో చూద్దాం పని చేస్తుందో లేదో. సో క్లాసెస్ యూజ్ ఓకే పని చేయబోదేమో బట్
ఓకే గుడ్. సో మీరు చూసారంటే ఫైల్ ఫోర్ కూడా క్రియేట్ అయిపోయింది చూడండి. ఓకే సో మీరు ఏం చేయొచ్చు, మీరు ఈ విధంగా ఈ క్లాసెస్ ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు యాక్చువల్గా. అంటే మీరు మీ 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 ప్రో అంటే మీ రిసోర్సెస్ డిక్లేర్ చేసేటప్పుడు ఇంక్లూడ్ అని ఇవ్వచ్చు లేదా క్లాస్ అని చెప్పి ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో మనం ఏం చేద్దాం, ఫైల్ ఫైవ్ కూడా చేద్దాం మీకు గుర్తుండడానికి ఈజీగా. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇలా ఫైవ్ ఫైవ్ ఇద్దాం. సో పైకి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి క్లాస్ వన్. అంటే ఈ క్లాసెస్ ఎప్పుడు ఇవ్వాలి, ఇంక్లూడ్ ఎప్పుడు ఇవ్వాలి అంటే మీకు క్లాసెస్ అనేది మనం కాసేపట్లో పారామీటర్స్ పాస్ చేస్తామండి. ఓకే నెక్స్ట్ యూజర్ క్రియేట్ చేద్దాం. యూజర్ క్రియేట్ చేసినాక పారామీటర్స్ పాస్ చేయొచ్చు అనమాట. అటువంటప్పుడు మీరు ఏంటంటే ఈ క్లాసెస్ వాడాలి. రెగ్యులర్ ఇంక్లూడ్ లో మీరు పారామీటర్స్ పాస్ చేయలేరు అనమాట. సో అందుకని సో Let's see. Right. సార్ దీంట్లో పర్టికులర్ నోడ్ మీద యాక్సెస్ అవుతుందా సార్ లేకపోతే అన్నిటిలో? మీరు పర్టికులర్ నోడ్ మీద కావాలనుకుంటే ఆ నోడ్ డెఫినేషన్ సపరేట్ గా పెట్టాలండి. నేను చూసిన ఒక ప్రాబ్లం ఏంటంటే మీకు ఒకసారి నోడ్ డెఫినేషన్ లో మీకు మల్టిపుల్ టైమ్స్ ఒక నోడ్ ని పెట్టడానికి లేదనమాట. ఒకసారి డిఫైన్ చేశారు అనుకోండి ఏదో వర్క్ అరౌండ్ ఉంటుంది, బట్ నేను నేను దాన్ని ఎక్కడ గమనించలేదు. ఏదో ఇస్తే ఇలా ఇచ్చుకోవాలి, వన్ బై వన్ ఇచ్చుకోవాలి, లేదా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మీరు అన్ని ఒక గ్రూప్ గా వద్దనుకున్నారు అనుకోండి, సపరేట్ గా నోడ్ అని చెప్పి ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ పోవాలన్నమాట. కాకపోతే అది ఏం చేస్తుంది, మీకు పని ఎక్కువైపోతుంది యాక్చువల్గా. ఓకే సరే సో నేను ఏం చేస్తానంటే క్యాట్ నానో సారీ క్యాట్ ఇనిట్ డాట్ పీపీ అని తీసుకుంటాను. తీసుకొని ఇది ఏం చేస్తానంటే బేసిక్ ఇక్కడ నుంచి కాపీ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి కంట్రోల్ ఎస్ అని చెప్పి ఎనీ డాట్ ఆర్ దీని పేరు ఏమిద్దాం, నోడ్ డెఫ్ ఇంక్లూడ్ క్లాస్ డాట్ పీపీ అంటాను. అంటే పప్పెట్ పాలసీ అండి, పీపీ అంటే మీకు పప్పెట్ పాలసీ. సో సేవ్ అంటాను. ఓకే సో చూద్దాం. సో ఆటోమేటిక్గా మీకు తీసుకొని చూడండి పప్పెట్కి సంబంధించిన ఐకాన్ వచ్చింది చూడండి యాక్చువల్గా. సరే ఫైన్. సో ఏదబ్బా ఓకే ఇక్కడ ఇస్తాను ఇలా ఇచ్చి. సో ఎందుకంటే మీకు తెలియడం కోసం అనమాట. సో నేను ఏం చేస్తాను ఇక్కడ సేవ్ చేస్తాను. సేవ్ చేసి మీకు అంటే మీకు ఈజీగా ఏ విధంగా ఇంక్లూడ్ క్లాస్ ఇవన్నీ అనమాట. సో ఎక్కడ సేవ్ చేశాను యాక్చువల్గా మీకు పైథాన్ క్లాస్ లో ఉంది. ఓకే సో డెస్క్టాప్ కి వచ్చి ఇక్కడ సేవ్ చేస్తాను. సో నెక్స్ట్ ఏం చేస్తాను అంటే మీకు ప్రాక్టీస్ చేయడానికి కావాలి కదా. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి దాన్ని ఓకే సో ఇక్కడ ఓకే మీరు మీ ప్రాక్టీస్ కోసం యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా. సరే నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాలంటే ఆర్డర్ చైనింగ్ అని ఉంటుందండి. అంటే ఏది ఎగ్జిక్యూట్ కావాలి ఇక్కడ అని చెప్పి యాక్చువల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమన్నా మీరు ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు యాక్చువల్గా. ఓకే ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఎలా చేయాలి, మీరు ఇక్కడ చూసారనుకోండి ఇన్స్టాలింగ్ ఎంజినిక్స్ అని చెప్పి మీకు. ఓకే ఫస్ట్ ఏం చేస్తామంటే ఆర్డర్ చైనింగ్ గురించి చూద్దాం యాక్చువల్గా. ఓకే సో నాకేముందంటే ఒక మూడు ఫైల్స్ తీసుకుంటాను. ఓకే ఏ ఒక దాని తర్వాత ఒకటి క్రియేట్ అవ్వాలా, దాన్ని ఎలా చేయాలా అనేది ఫస్ట్ ఆర్డర్ చైనింగ్ చూద్దాం. తర్వాత మనం ఏం చేస్తామంటే ఎంజినిక్స్ కూడా ఇన్స్టాల్ చేసి చూద్దాం యాక్చువల్గా. ఓకే సో నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫైల్స్ అన్ని కూడా డిలీట్ చేసేయాలి. మనం క్రియేట్ చేసాం కదా, అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు ఇక్కడ పోయి చెక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ ఎగ్జిక్ అని చెప్పి ఎల్ఎస్
టెంప్ కి వెళ్ళాం అనుకోండి, మీకు ఫైల్ వన్, ఫైల్ టూ, ఫైల్ త్రీ, ఫైల్ ఫోర్ ఉన్నాయి యాక్చువల్ గా. ఇవన్నీ డిలీట్ చేయాలంటే, సో నేను ఏం చేస్తాను, నానో సో కంట్రోల్ బ్యాక్ స్లాష్ అంటే రీప్లేస్ అడుగుతుంది. నేనేం చేస్తా, ఓకే సో సరే ఇట్లా ఇట్లా కుదరదు లేదండి. సో నేనేం చేస్తా అంటే, కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే, ఎక్కడైతే ఎన్ష్యూర్ ఫైల్ అని ఉంది కదా, ఎన్ష్యూర్ ఫైల్ దగ్గర నేను ఏం చేస్తాను, ఆబ్సెంట్ అంటాను. సో ఈసారి మళ్ళీ రన్ చేసాం అనుకోండి, సో బేసిక్ ఏం జరగాలి యాక్చువల్ గా, మీకు రిమూవ్డ్ రిమూవ్డ్ వచ్చింది చూడండి. అంటే మనం నేను మళ్ళీ మాన్యువల్ గా రిమూవ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ సో రిమూవ్ చేసేయచ్చు అనమాట యాక్చువల్ గా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, మళ్ళీ ఫైల్ అబ్సెంట్ అని ఇస్తాను, అబ్సెంట్. అన్ని డిలీట్ అయిపోతాయి అనమాట. సో మీరు కావాలంటే ఇక్కడ స్క్రిప్ట్ కూడా రాయొచ్చండి, మీకు అన్నిటి నాలుగిట్లో చేయాలనుకోండి ఎలా చేయొచ్చు యాక్చువల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ సో నేనేం చేయొచ్చు, ఫర్ ఐ ఇన్, ఫర్ ఐ ఇన్ అని చెప్పి నేనేం చేయొచ్చు, 1.4 ఇచ్చి డూ అని ఇచ్చి మీకు కావాలనుకుంటే దీని పేరేంటి, ఇక్కడ వచ్చి నేను ఏం చేయొచ్చు, డాలర్ ఐ అని ఇవ్వచ్చు. సో ఆబ్వియస్ గా మీకు ఏమవుతుందంటే, సో అన్ని 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 వెళ్తుంది అనమాట యాక్చువల్ గా. సో ఏ టు జెడ్ గా వన్ బై వన్ అదే క్రియేట్ చేసు అంటే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది యాక్చువల్ గా. అన్ని రిమూవ్ వచ్చింది చూడండి యాక్చువల్ గా. సో రెండోది స్టార్ట్ అయింది చూడండి, తర్వాత దిస్ ఇస్ పపెట్ లైన్. సో మూడో స్టార్ట్ అవ్వాలి యాక్చువల్ గా. ఇలా కూడా చేయొచ్చు యాక్చువల్ గా. సరే మనం ఏంటంటే మీకు చూడండి, ఫైల్ వన్, ఫైల్ టూ, ఫైల్ త్రీ రిమూవ్, సో ఫైల్ ఫోర్ అండ్ ఫైవ్ కూడా మొత్తం రిమూవ్ అయిపోవాలి. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ చైనింగ్ అనేది చేయాలండి. చైనింగ్ చేయడం అంటే ఏంటంటే ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అనమాట, ఎలా చేయాలి అని చెప్పి మీరు చూస్తే. సో దానికి ఏంటంటే ఇక్కడికి వెళ్ళాం అనుకోండి, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం చేయొచ్చు అని చెప్పి. మనం ఏ తర్వాత ఏది ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉంటుంది, రిలేషన్షిప్స్ అండ్ ఆర్డర్ ఎగ్జిక్యూటింగ్ కిందకు వచ్చారు అనుకోండి. సో మనం ఏం చేయొచ్చు, కిందకు వచ్చి మీకు సో ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. బిఫోర్ యూస్ చేయొచ్చు, సో బిఫోర్ అండ్ రిక్వైర్, ఆఫ్టర్ కాదు సారీ, బిఫోర్ అండ్ రిక్వైర్ ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఏం చేస్తాడు, ప్యాకేజ్ ఉందన్నమాట, ప్యాకేజ్ ఉంది, ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలా. ఇక్కడ బిఫోర్ ఈ ఫైల్ ముందు అంటే ఏం చేయాలి యాక్చువల్ గా, అంటే మల్టిపుల్ విధాలుగా ఇవ్వచ్చు. ఇక్కడ బిఫోర్ ఈ ఫైల్ ముందు అంటే ఈ ఫైల్ క్రియేట్ చేసే ముందు ఇది ఎగ్జిక్యూట్ చేయాలి, ఓకే. లేదా ఇక్కడికి వచ్చి నేను ఈ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, డిపెండెన్సీ ఏం క్రియేట్ చేస్తున్నాము, బేసిక్ గా రిక్వైర్ ఈ ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది మీకు, సో ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నాక మాత్రమే ఇది క్రియేట్, కొంచెం కన్ఫ్యూజన్ అండి. బిఫోర్ ఇస్తే దీని ముందు ఎగ్జిక్యూట్ చేయి ఫస్ట్, సో రిక్వైర్మెంట్ ఇస్తే ముందు దీన్ని ఎగ్జిక్యూట్ చేయి, అలా ఇవ్వచ్చు అనమాట. అలా కాకుండా తలనొప్పి లేకుండా అంటే ఇంకో ఈజీ మెథడ్ ఏంటంటే చైనింగ్ అంటారు యాక్చువల్ గా, ఈ చైనింగ్ ఈజీ అనమాట. ఈ రెండు చూద్దాం మనం. సో మనకేం కావాలా, త్రీ ఫైల్స్ క్రియేట్ అయినాయి కదా, త్రీ ఫైల్స్ కావాలి నాకు యాక్చువల్ గా, అవునా. నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే మీకు ఇనిట్ డాట్ పిపి అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఈ ఫైలు ఇది చూసారా, ఇది డిలీట్ చేస్తాను. ఇమాజిన్ మూడు ఫైల్స్ ఉన్నాయనుకోండి, ఓకే. సో
ఇలా ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను కావాలనుకుంటే ఇక్కడ బిఫోర్ అని ఇస్తాను, బిఫోర్ అని ఇచ్చి సో మీరు బ్యాక్ వెళ్ళి నేను ఏం చేస్తాను బిఫోర్ అని చెప్పి కాపీ చేసి ఇక్కడ ఇస్తాను. బిఫోర్ అని చెప్పి ఫైల్ కదా, సో నేను వచ్చి ఏం చేస్తాను ఫైల్ ఇచ్చి బేసిక్గా ఫైల్ వన్ అన్నాను అనుకోండి. ఫైల్స్ టూ కదా, ఫైల్స్ టూ అని ఇస్తాను. ఓకే, అంటే బిఫోర్ అని ఇచ్చినప్పుడు ఏమవ్వాలి, ఇట్లా ఇచ్చినప్పుడు ఎఫ్ క్యాప్స్ ఉండాలండి. సో బిఫోర్ ఫైల్స్ అంటే ఫైల్స్ టూ క్రియేట్ అయ్యేటప్పుడు అవడానికి ముందు ఫైల్స్ వన్ క్రియేట్ అయ్యి ఉండాలని చెప్పాను. అలాగే నేను ఏం చేస్తాను, ఇక్కడ రిక్వైర్ ఉంది కదా, సో రిక్వైర్ కోసం ఏం చెప్పి పైకి వెళ్ళి రిక్వైర్ కూడా ఉంది మీకు ఒకటి. రిక్వైర్ తీసుకొచ్చి నేను ఏం చేస్తాను త్రీ దగ్గర యాడ్ చేస్తాను, డిపెండెన్సీ క్రియేట్ చేస్తాను అన్నమాట. ఇక్కడికి వచ్చి నేనేమంటాను, సో రిక్వైర్ అని చెప్పి ఫైల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, రిక్వైర్ ఫైల్ ఫైల్స్ టూ అంటాను. ఓకే, అంటే ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఫైల్ వన్ అప్పుడు బిఫోర్ ఫైల్స్ టూ ఉంది కాబట్టి ఫైల్స్ టూ కంటే ముందు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైల్స్ త్రీ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఫైల్స్ టూ ఉండాలి కాబట్టి ఫైల్ టూ ఉండాలి. సో కాబట్టి నాకు ఎగ్జిక్యూషన్ ఫైల్ వన్ ఫైల్ టూ ఫైల్ త్రీలో కావాలి. ఓకే, అవుతుందో లేదో చూద్దాం. సో నేను వచ్చి ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఓకే ఇది ఏమంటుంది కుడ్ నాట్, ఓకే ఓ రిక్వైర్ ముందు ఇచ్చానా తర్వాత ఇవ్వాలి, ఒక నిమిషం ఇక్కడికి వచ్చి ఎర్రర్ ఏది ఇచ్చింది, ఎర్రర్ ఇక్కడ రావాలండి, అది ముందు ఇచ్చినట్టున్నాను. సింటాక్స్ ఎర్రర్ యాట్ అని చెప్పి మనకి ఏమంటుంది ఇక్కడ, సో ఓపెన్ చేద్దాం. సో ఓకే 22 దగ్గర బిఫోర్ ఫైల్, ఓకే అది నాకు తెలిసి ఇలా ఇవ్వాలి, ఒక నిమిషం బిఫోర్ బట్ ఎన్ష్యూర్ ప్రెసెంట్, ఓకే దాని లోపల ఇవ్వాలనుకుంటారండి మీకు. ఓకే సో బిఫోర్ అని చెప్పి ఏమంటుంది ఇక్కడ, కామా ఏమైనా మిస్ అయిందా, కామా మిస్ అయింది సారీ. ఓకే రైట్, సో అలాగే కిందకు వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ ఒక కామా ఇచ్చేసి ఇక్కడ ఇచ్చి ఇలా ఇస్తాను. ఓకే రైట్, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం కంట్రోల్ ఏ కంట్రోల్ సి అని చెప్పి ఓకే మళ్ళీ ట్రై చేద్దాం.
ఓకే, కుడ్ నాట్ ఫైండ్ ద రిసోర్స్ ఫైల్, టెంప్ ఫైల్ ఇచ్చాను 102 ఇవ్వాలిగా. సో నేను ఫైల్ ఫైల్ ఓ కిందది కూడా. ఓకే సో హోల్డ్ ఆన్. టెంప్ ఫైల్ ఇచ్చాము. సో ఎర్రర్ ఎక్కడ వస్తుంది మీకు చూస్తే, సో ఇక్కడ వచ్చి లైన్ 21 అని వస్తుంది యాక్చువల్గా. సో కుడ్ నాట్ ఫైండ్ ద రిసోర్స్ టెంప్ ఫైల్ అని వస్తుంది. 21లో ఏముంది? ఓకే ఇక్కడ ఇది టెంప్ ఫైల్, 102 ఇవ్వాలి కదండి యాక్చువల్గా, బిఫోర్ ఫైల్ 2 కదా, బిఫోర్ ఫైల్ 2. ఫైన్, సో ఇక్కడ వచ్చి ఫైల్ 2 ఇవ్వండి. యాబ్సెంట్ ఉంది దొత్తల, కానీ యాబ్సెంట్ అని ప్రజెంట్ ఉండాలి బై ది వే. సో మీకు ఇక్కడ ఫైల్ ఉండాలి కదా, అన్ని చూడండి యాబ్సెంట్ లో ఉంది, దట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. సో నేను ఏం చేస్తాను, ఫైల్ ఫైల్ ఓకే రైట్. ఓకే సో మీరు చూసారంటే ఇప్పుడు కరెక్ట్ గా క్రియేట్ అయింది. చూడండి ఫైల్ 1 ఫస్ట్ క్రియేట్ అయింది, ఫైల్ 2 క్రియేట్ అయింది, ఫైల్ 3 క్రియేట్ అయింది, అవునా? ఓకే ఫైన్. సో లెట్ మీ డూ వన్ థింగ్, దీన్ని రివర్స్ చేయొచ్చేమో ట్రై చేద్దాం. సో నేను ఏం చేస్తాను, ఆర్ఎం హైఫన్ ఎఫ్ అని ఇచ్చి, హైఫన్ ఎఫ్ అని ఇచ్చి దీని లోపల మనం ఏం చేద్దాం, స్లాష్ టెంప్ టెంప్ ఓకే రైట్. లాస్ట్ టైం ఇంకా ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 ఉందండి. ఓకే ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 కొన్నిసార్లు కమాండ్స్ దగ్గర ఎగ్జిక్యూట్ కావు. ఓకే డన్. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చిన్న మాడిఫైస్ చేస్తాను, మాడిఫికేషన్స్ చేస్తానండి. ఆ మాడిఫికేషన్స్ ఏంటంటే, ఓకే ఇక్కడికి వచ్చి మనం ఈసారి ఏం చేద్దామంటే, బిఫోర్ కాకుండా నేను ఏం చేస్తాను, ఓకే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే క్యాట్ అని చెప్పి క్యాట్ ఇనిట్ అంటాను, అంటే పని చేస్తుంది ఆ కోడ్ అన్నమాట. ఇది తీసుకుంటాను, ఇది తీసుకొని ఇది పనిచేస్తున్న కోడ్ యాక్చువల్గా. ఓకే రైట్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇసలు దీన్ని రివర్స్ చేయాలి యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, నేను ఇనిట్ డాట్ పీపీ అని ఓపెన్ చేసి ఈసారి ఏం చేస్తారంటే, బేసిక్గా ఈ బిఫోర్ ఉంది కదా, ఈ బిఫోర్ ని కాపీ చేస్తాను, ఈ లేకపోతే ఓ పని చేస్తాను, బిఫోర్ తీసేసి బిఫోర్ స్థానంలో రిక్వైర్ అనిస్తానండి, ఆర్ ఈ రిక్వైర్ అనిస్తాను. అంటే ఇది రిక్వైర్ ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుంది, ఫైల్స్ 1 కంటే ఫైల్స్ 2 ఫైల్ 2 క్రియేట్ అవ్వాలి ఫస్ట్. అదే సేమ్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, బేసిక్గా ఫైల్స్ 2కి వచ్చి ఈ రిక్వైర్ ని కాపీ చేస్తాను, రిక్వైర్ ని కాపీ చేసి అక్కడ పెట్టి. సో నేనేమంటాను, టెంప్ ఫైల్ 3 క్రియేట్ అవ్వాలని చెప్తాను యాక్చువల్గా. ఓకే కిందకు వచ్చి నేను ఏం చేస్తాను అంటే టెంప్ ఫైల్ 3కి ఏమి ఇవ్వను. ఓకే సో కాబట్టి ఏమో దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ ఫైల్ 1కి పోయినప్పుడు ఒక రిక్వైర్ ఫైల్ 2, ఫైల్ 2 పోయినప్పుడు రిక్వైర్ ఫైల్ 3. సో కాబట్టి మీకు ఫైల్ 3 ఫస్ట్ కావాలా, తర్వాత ఫైల్ 2 కావాలా, తర్వాత రివర్స్ అవ్వాలా, అంతా కూడా సిచ్యువేషన్. సో చూద్దాం. ఫైల్ 3 ఫైల్ 2 ఫైల్ 1 రావాలి, అది నా ఎక్స్పెక్టేషన్ అనమాట. చూద్దాం. సో ఇది ఏమంటుంది, రిక్వైర్ పైన కామా లేదు,
చూడండి, ఫైల్ త్రీ క్రియేట్ అయింది ఫస్ట్, ఫైల్ టూ క్రియేట్ అయింది, ఫైల్ వన్ క్రియేట్ అయింది. ఇలా మీకు మీకు రిక్వైర్ వచ్చు. అయితే స్టిల్ కన్ఫ్యూజన్ అనమాట దీన్ని మీరు మీరు చూసినట్లయితే, అవునా? సో నేను ఏం చేస్తాను, క్యాట్ ఇనిట్ అని తీసుకొని దీన్ని మళ్ళీ కాపీ చేసి కిందకు వచ్చి, ఓకే, సో నేనేం చేస్తాను, ఫైల్ త్రీ, ఫైల్ టూ, ఫైల్ వన్ నేను ఇక్కడికి వచ్చి ఇలా పేస్ట్ చేస్తానండి. ఓకే, సో వేరాస్ ఫైల్ 3, ఓకే. సో నేనేం చేస్తానంటే దీన్ని సేవ్ యాస్ అని చెప్పి, సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి బిఫోర్ రిక్వైర్ డాట్ పీపీ అంటాను. ఓకే, సరే. సో దీన్ని కూడా తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే మనం మీ దీంట్లో ఇస్తాను, మీరు ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఓకే, డన్. నెక్స్ట్ అయితే ఈ బిఫోర్ అండ్ రిక్వైర్ కాకుండా ఇంకో విధంగా చేయొచ్చు అంటే చైన్స్ వాడచ్చు అండి. ఇంకోటి కూడా ఉంది యాక్చువల్ గా, నోటిఫై అండ్ సబ్స్క్రైబ్ అని బేసిక్గా మీరు చూసినట్లయితే అదేంటంటే మనకి ఆన్సిబుల్ హ్యాండ్లర్ అనమాట యాక్చువల్ గా, దానికి వద్దాము. సో నెక్స్ట్ వచ్చి మీరు చూసారనుకోండి నోటిఫై అని చూసారా, ఇది ఎప్పుడంటే సర్వీసెస్ స్టార్ట్ చేయడానికి. సో నోటిఫై అండ్ సబ్స్క్రైబ్ అనమాట. అంటే ఇదేంటి యాక్చువల్ గా, మీరు దీంట్లో ఏమైనా చేంజ్ జరిగింది అనుకోండి, నోటిఫై ఎస్ఎస్డి అంటే ద టూ ఎగ్జామ్స్ బిలో క్రియేట్ ద సేమ్ నోటిఫైంగ్ రిలేషన్షిప్, ఇఫ్ ద పపెట్ చేంజెస్ ద ఎస్ఎస్ఎస్డి కాన్ఫిగ్ ఫైల్ ఇట్ సెన్స్ ద నోటిఫికేషన్ ఎస్ఎస్ఎస్ఎస్డి. సో ఫైల్ ఫైల్ గానీ ఎడిట్ చేస్తే మీకు వెళ్ళాలి. సో ఇక్కడ వచ్చి మీకు నోటిఫై అన్నారు అనుకోండి, దీనికి నోటిఫై చేస్తుంది అనమాట. అంటే ఇది రెండు ఇవ్వాల్సిన పని లేదు. సో నేనేం చెప్తున్నానంటే మీకు నోటిఫై అని చెప్పినప్పుడు మీరు ఈ సబ్స్క్రైబ్ ఇవ్వాల్సిన పని లేదనమాట. మీరు ఈ సబ్స్క్రైబ్ ఇచ్చారనుకోండి నోటిఫై ఇవ్వాల్సిన పని లేదు. సో ఇమాజిన్ నోటిఫై లేదనుకోండి, ఓకే, సో మీకు ఏమవుతుంది, ఫస్ట్ ఈ ఫైల్ క్రియేట్ అవుతుంది కదా, ఈ ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. సో క్రియేట్ చేసినప్పుడు బేసిక్గా మీకు నోటిఫై లేదనుకోండి, ఈ సబ్స్క్రైబ్ దగ్గర ఉంటుంది కదా, ఈ సబ్స్క్రైబ్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ ఫైల్ నెక్స్ట్ రన్ అయినప్పుడు చెక్ చేస్తుంది అనమాట, ఏదైనా చేంజ్ చేస్తుందా అని, లేదంటే రీస్టార్ట్ చేస్తుంది. లేదా నోటిఫై ఒకటే ఇచ్చారు అనుకోండి, ఏదైనా చేంజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఎస్ఎస్జి ఈ సర్వీస్ చెప్తే అది రీస్టార్ట్ అవుతుంది. అలా వాడుకోవచ్చు. ఓకే, నౌ సో మనం ఏంటంటే ఎంజినీక్స్ ఇన్స్టాల్ చేస్తామండి, నేను మీకు అర్థమైతే చెప్తాను. నెక్స్ట్ వచ్చి చైనింగ్ యారోస్. ఈజీగా ఈ బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ రిక్వైరు తర్వాత నోటిఫై అండ్ సబ్స్క్రైబ్ ఈ తలకాయ నిప్పులంతా నాకొద్దు, ఏదైనా ఈజీ మెథడ్ ఉందంటే మనం చైనింగ్ ద యారోస్ వాడుకోవచ్చు అనమాట. మనం చైనింగ్ ద యారోస్ అంటే ఏంటంటే సింపుల్ గా ఏది ముందు ఏది వెనక అని చెప్పి చేసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే మీకు ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళారంటే ఇక్కడ పపెట్ ఇన్స్టలేషన్ అప్పుడు కిందకు వచ్చారనుకోండి, మీకు ఇక్కడ ఓటు చూడండి. యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి మొత్తం కాపీ చేస్తాను. ఓకే, సో సేవ్ యాస్ అని చెప్పి ఎంజినీక్స్ డిప్లాయ్ డాట్ పీపీ అంటాను. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏం చేస్తుంది, క్లాస్ ఎంజినిక్స్ అని వచ్చింది యాక్చువల్గా. ఓకే, మీకు క్లాస్ ఎంజినిక్స్ అని చెప్పి, సో మనం ఏం చేస్తాం యాక్చువల్ కిందకు వచ్చి ఎగ్జిక్ అని చెప్పి మీకు యాప్ట్ అప్డేట్ మీద రన్ అవుతుంది. ఓకే, తర్వాత ఏంటంటే మీకు ఎగ్జిక్ అని కింద ఒకటి వచ్చింది, అదే అదేం చేస్తుంది, మీకు ఏదైనా ఆల్రెడీ డాకర్ టెస్ట్ ఉంటే అది మీకు ఏం చేస్తుంది, ఇది చేస్తుంది, ఇది మీకు తీసేస్తుంది అనమాట. ఓకే, సరే అండి. సో మీరు చూస్తే నెక్స్ట్ వచ్చి మీకు ఏం ఎగ్జిక్ రన్, నెక్స్ట్ ఏం చేయాలి మనకు అంటే ఈ క్లాస్ కింద ఇవన్నీ వస్తాయండి, మీరు క్లాస్ కింద ఇవన్నీ వస్తాయి అనమాట. సో నేను కంట్రోల్ షిఫ్ట్ పి అని చెప్పి ఫార్మేట్ డాక్యుమెంట్, సో కొంచెం
ఓకే నీట్ గా ఓకే. ఫస్ట్ మీకు యాప్ట్ అప్డేట్ రన్ చేస్తుంది, తర్వాత డిలీ ఆల్రెడీ ఉంటే చేస్తుంది, తర్వాత ఏం చేస్తుంది అంటే గిట్ ఒకటి డౌన్లోడ్ చేస్తుంది. ఏమని క్లోన్ రిపో అని చెప్పి గిట్ క్లోన్ హైఫన్ బి డెవ్ హౌస్ B10 అని చెప్పి చేస్తుంది అనమాట. ప్యాకేజ్ ఇన్షూర్ ఇన్స్టాల్, మీకు ఏంటంటే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తుంది. తర్వాత మీరు చూసండి ఇక్కడ చూడండి ఫైల్ అని చెప్పి, ఓకే ఫైల్ అని చెప్పి HTML ఫైల్ని ఏం చేస్తుంది మీకు, సో మీకు ఈ ఈ సోర్స్లో ఫైల్ కాపీ చేస్తుంది అనమాట ఎక్కడికి. సో మీకు ఫైల్ నేమ్ వచ్చి వార్ WHTML అని ఉంటుంది యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి మీకు ఏం చేస్తుంది అది ఎన్షూర్ డైరెక్టరీ సోర్స్ ఇది మీకు ఈ విధంగా ఉంటుంది ఫస్ట్. సో ఇది ఏం చేస్తుంది యాక్చువల్గా మీకు ఫైల్ కాపీ చేయాలా, ఫైల్ అంటే కాపీ చేస్తుంది ఫైల్ అంతా కూడా యాక్చువల్గా, ఫైల్ని కాపీ చేస్తుంది. తర్వాత సర్వీస్ అంటే మొత్తం డైరెక్టరీ, డైరెక్టరీని తీసుకెళ్ళి HTMLలో కాపీ చేస్తుంది అండి. అంటే మీకు డాకర్ టెస్ట్లో మొత్తం వస్తుంది అనమాట. అంటే నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను GitHub కి వెళ్తాను, డాకర్ టెస్ట్ కి వస్తాను. డాకర్ టెస్ట్ కి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి B10 ఉంది కదా, సో మనం ఏం చేద్దాం ఓకే DevOps B13 అంటాం, B13 అని చెప్పి నేను ఏం చేస్తాను, సో క్రియేట్ ద బ్రాంచ్ అంటాను, మీకు క్రియేట్ అవుతుంది. సో దీని లోపల నేను ఏం చేస్తాను index.html కి వెళ్ళి ఓకే ఎడిట్ అని చెప్పి match 13 అని చెప్పి చేస్తాను. సో ఇప్పుడు ఏంది యాక్చువల్ మన ఇది DevOps B13 కదా, సో బ్యాక్ వెళ్ళిపోయి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి DevOps B13 ఓకే. సరే ఇప్పుడు మనం దేని మీద ఇన్స్టాల్ చేద్దాం యాక్చువల్గా, మనకి నేను ఇక్కడ పోర్ట్స్ ఓపెన్ చేయాలన్నమాట. రైట్ నౌ ఉన్న కంటైనర్స్ డిలీట్ చేస్తాను చూడండి, చేసి నేను ఏం చేస్తానంటే మనం లెట్ మీ గో బ్యాక్ ఇక్కడ ఉంది చూడండి, Web Server 1, Web Server 2, Web Server 3 ఉంది. లేదంటే పప్పెట్ సర్వర్లో ఇవ్వచ్చు, మీరు ఏం చేయొచ్చు అంటే కాకపోతే నెట్వర్క్ ముందు ఒక పని చేస్తాను, డాకర్ స్టాప్ అని చెప్పి. ఇక్కడ ఒక ఇబ్బంది వస్తుంది చెప్తాను చూడండి, డాకర్ స్టాప్ అని చెప్పి నేను ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ PS-AQ అంటే స్టాప్ అయిపోతాయి, ఇష్యూ ఏందో చెప్తాను చూడండి. నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే ఈ -P అని తీసుకొని ఓకే ఇలా ఇచ్చా అనుకోండి. సో నేను ఏం చేస్తాను ఇదంతా కాపీ చేసి మళ్ళీ రన్ చేసి మీకు ఫస్ట్ ఒక రన్ చేద్దాం, మీకు ఒక ఎర్రర్ రావాలి అందుకోసం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఏంటంటే ఆల్రెడీ ఒక సర్టిఫికేట్ ఇష్యూ అయిందండి దానికి, అవునా, పప్పెట్ క్లయింట్ 1 అనే దానికి సర్టిఫికేట్ ఇష్యూ అయింది. కానీ మీరు కంటైనర్ డిలీట్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేసినప్పుడు అది కనెక్ట్ అవుతుంది అనమాట. సో చూద్దాం ఏమంటుందో చూడండి. సో కుడ్ నాట్ రిక్వెస్ట్ సర్టిఫికేట్ ఫెయిల్ టు ఓపెన్ TCP, ఎందుకంటే ఆల్రెడీ దానికి ఏంటంటే మీకు వేరే సర్టిఫికేట్ ఇష్యూ అయిపోయింది, అందువల్ల అది ఏం చేస్తుందంటే మీకు కొత్త సర్టిఫికేట్ రాదు. సో నేను ఏం చేయాలి దానికి, దానికోసం ఓకే పప్పెట్ CA-HELP అంటాను, సారీ పప్పెట్ సర్వర్ కదా, సారీ ఇది డాకర్, ఓ అన్ని డిలీట్ చేశాను అబ్బా, నేను ఆ 3 డిలీట్ చేయకుండా మొత్తం డిలీట్ చేశానండి. ఏది మనకి మన పప్పెట్ సర్వర్ కూడా డిలీట్ చేసా హోల్డ్, నేను ఏం చేయాలా పప్పెట్ సర్వర్ ఫస్ట్ కావాలా, తప్పు చేశాను, ఇట్స్ ఓకే. అది ఏందా విండోస్ రెగ్యులర్ ప్రాబ్లమ్ ఉందా అనుకున్నాను, ఇట్స్ ఓకే నో ఇష్యూస్. సో ఇది ఏం చేస్తున్నాను ఆల్రెడీ యూజ్డ్ ఓకే. సో నేను ఏం చేస్తాను ఓకే ఫైన్, సో నేను ఏం చేయాలా డాకర్ మళ్ళీ
ఎగ్జిక్ హైఫన్ ఐటీ అని ఇచ్చి, సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి ఓకే డన్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము మీకు, సో సర్వీస్ స్టార్ట్ చేయాలి కదా, సో నేను ఏం చేస్తాను అది కూడా మంచిదే, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఈజీ అయిపోద్ది నాకు. మళ్ళీ మామూలుగా అయితే సర్టిఫికేట్స్ క్లీనప్ చేయాలండి. సరే, సో ఆల్రెడీ 80 పోర్ట్ వాడుతున్నాను కాబట్టి నేను ఏం చేస్తానంటే 80 100 80 200 80 300 అంటాను. ఒక ఈ మూడు కంటైనర్స్ రన్ చేద్దాం మళ్ళీ. ఓకే సెకండ్ది, డన్ అండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, సో మనం మేనిఫెస్ట్ లోపలికి వెళ్ళి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి డాకర్ ఎగ్జిక్ హైఫన్ ఐటీ పప్పెట్, ఓకే పప్పెట్ దీని పేరు ఏంటి మనం బ్యాష్ అంటాను, సిడి ఈటీసీ పప్పెట్ ల్యాబ్ కోడ్ కోడ్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ మేనిఫెస్ట్ కెళ్ళి నేను ఇనిట్ డాట్ పీపీ అని ఓపెన్ చేసి బేసిక్గా, సో అందుకే మనం సేవ్ చేయడం మంచిది అయిపోయింది యాక్చువల్గా ఇంతకు ముందు ఒకటి. సో ఏది మనం ఫర్ ఎగ్జాంపుల్స్ ఏ లైక్ సో నేను ఏం చేస్తాను ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే ఇక్కడ దాకా కాపీ చేస్తాను, నోట్ డిఫరెన్స్ ఇక్కడ దాకా కాపీ చేస్తానండి, పెద్దగా అవసరం లేదు, ఈ ఫైల్స్ గోల్ అంతా అవసరం లేదు మనకి. ఓకే అలాగే ఈ పైంది కూడా అవసరం లేదు. సరే, సో కింద మనకి ఏం కావాలంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇదంతా కూడా ఇక్కడ కాపీ చేసి ఇక్కడ ఈ క్లాస్ని ఇక్కడ పెడతాను యాక్చువల్గా. ఓకే, సో మీరు కేర్ఫుల్గా చూస్తే ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తుంది మీకు అప్డేట్ చేస్తుంది, ఆ తర్వాత డిలీట్ రిపోర్ట్ ఉంటే ఆల్రెడీ ఉంటే డిలీట్ రిపోర్ట్ చేస్తుంది, తర్వాత గిట్తో క్లోన్ చేస్తుంది, ఆ తర్వాత మీరు చూసారంటే ఇంజినిక్స్ ఇన్స్టాల్ చేస్తుంది, తర్వాత కాపీ చేస్తుంది. సో ఈ కింద చూడండి నేను ఏం పెట్టాను, ఎగ్జిక్ అని చెప్పి ఫస్ట్ యాప్ అప్డేట్ అని చెప్పాను, నార్మల్ బ్రాకెట్ ఇచ్చి అంటే ఏంటంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ కావాలి, లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుందండి మీరు చూసినట్లయితే, తర్వాత డిలీట్ రెపో అని ఇచ్చాను, తర్వాత క్లోన్ రెపో, ఓకే తర్వాత ప్యాకేజ్, ఆ తర్వాత వచ్చి కాపీ, తర్వాత సర్వీస్. సో మీరు ఇక్కడ టిల్డర్ సింబల్ ఉంది, ఇది ఇది వచ్చి నార్మల్ ఆరో ఉంది ఇక్కడ వచ్చి, అంటే ఇది దీని అర్థం ఏంటంటే ఒకవేళ దీంట్లో ఏమైనా చేంజ్ జరిగితే, దీంట్లో ఏమైనా చేంజ్ జరిగితే నువ్వు సర్వీస్ రీస్టార్ట్ చేయి లేకపోతే చెయ్యొద్దు.
ఓకే అది చేస్తున్నాను అన్నమాట యాక్చువల్గా. సో కాబట్టి నేను ఏం చేస్తే ఇదంతా కంట్రోల్ ఏ కంట్రోల్ సి అని చేసి, సో లేదరే ఇంకో పని చేస్తాను మీకు ఇంకా ఈజీగా ఉండడానికి, కావాలని నోడ్ డెఫినేషన్స్ కూడా పైన పెడతాను మీకు యూజ్ చేసుకోవడానికి. నోడ్ ఇట్లా కాపీ చేస్తాను, ఇది కాపీ చేసి ఇలా ఇచ్చి, సో ఈ నోట్స్ కింద నేను ఏమిస్తాను ఇక్కడికి వచ్చి ఇంక్లూడ్ ఇంజినిక్స్ అని ఇస్తానండి. ఓకే ఇలా ఇచ్చాను అనుకోండి. సో ఇదంతా నేను కాపీ చేసి ఏం చేసి తీసుకెళ్ళి ఇప్పుడు, సో నేను సో కంట్రోల్ ఏ కంట్రోల్ సి అని చెప్పి ఓకే. సో రైట్, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చి ఓకే, సో ఫస్ట్ పప్పెట్ ఏజెంట్ 1 రన్ చేద్దాం, ఏమవుద్దో చెక్ చేద్దాం యాక్చువల్గా నిజంగా ఇన్స్టాల్ అవుతుందా లేదా లేకపోతే ఏమైనా ఎర్రర్ వస్తుందా. ఓకే సో మీరు చూసండి, ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ, ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ, ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే మీకు అంతా కూడా ఇన్స్టాల్ అవుతుంది, మొత్తం ఇన్స్టాల్ అయినట్టు వస్తుందండి. ఓకే మొత్తం కూడా చేసిన వస్తుంది నిజంగా. ఓకే సో తర్వాత నేను ఏం చేస్తాను, మనం 2కి ఇద్దాం. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మన డాకర్ హోస్ట్ ఏది ఇది ఉంది కదా ఇది తీసుకుంటాను. స్టాప్ టు రన్నింగ్ అని వచ్చింది, కరెక్ట్ గానే తీసుకున్నాను. ఎందుకు రాలేదు? సారీ సారీ మై బ్యాడ్, వచ్చింది 8-1 ఇచ్చాం అనుకోండి. యా ఓకే వెల్కమ్ టు ద బ్యాచ్ 13 యాక్చువల్గా. ఓకే అలాగే మన సెకండ్ కూడా వచ్చామనుకోండి, ఓకే వచ్చింది యాక్చువల్గా. థర్డ్ రాలేదు, ఓకే సో నేను ఏం చేస్తాను, మనం ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ కూడా రన్ చేసాం అనుకోండి, సో అంటే 8200 కదా బేసిక్గా, సో మళ్ళీ ఇక్కడికి వచ్చి థర్డ్ అంటాను. ఓకే యాప్ట్ అప్డేట్ డిలీట్ క్లోన్ రేపు వచ్చింది, సో మనం ఇక్కడికి వచ్చి 300 కూడా ఇచ్చామంటే బేసిక్గా నాకు 83 కూడా రావాలి. నా ఒక చిన్న మోడిఫికేషన్ చేద్దాం, ఒకసారి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి దీని దగ్గరికి వెళ్దాం ఎడిట్ అని చెప్పి, ఇలా ఇచ్చాను అనుకోండి, ఏదో ఇదొక చేంజ్ చేశాను అనుకోండి ఇచ్చి, సో నేను నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాను మళ్ళీ ఇక్కడికి వచ్చి 1 అన్నాను అనుకోండి. సో చూద్దాం బేసిక్గా ఏం చేస్తుంది అని చెప్పి మీకు యాక్చువల్గా. ఓకే సో అది ఏం చేసింది యాక్చువల్గా మీకు చూస్తే పైకి వెళ్ళి మీకు గమనించినట్లయితే ఏదైతే చూడండి గిట్హబ్ నుంచి ఏదైతే చేంజ్ ఉందో అది మాత్రమే తీసుకుంది అనమాట, తీసుకొని కిందకు వస్తే ఏమేమి చేంజ్ అయింది, ఈ ఫైల్ మాత్రమే చేంజ్ అయింది అని చెప్పి చేసింది. ముఖ్యంగా రిఫ్రెష్ 1 ఈవెంట్ అని చెప్పి మీకు ఏమో వాళ్ళ షెడ్యూలింగ్ రిఫ్రెష్ ఈవెంట్ సర్వీస్ చేస్తాయి, సో మీకు రీస్టార్ట్ అయ్యి ఉండాలి యాక్చువల్గా అది. సో ఇది పోయి చెక్ చేశాను అనుకోండి మీకు ఓకే, బట్ రిమైనింగ్ ఇంకా కూడా మీకు ఎక్కడ ఉన్నాయి, ఓకే సో అక్కడ బ్యాచ్ 13 ఉన్నాయి, ఇక్కడ మాత్రం శ్రీహర్షన్ వచ్చింది అవునా. సో మళ్ళీ రెండోది కూడా ఎగ్జిక్యూ అంటే ఏమైనా చేంజెస్ ఉంటే నెక్స్ట్ టైం అది మీకు రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పుల్ చేసుకుంటుంది అనమాట యాక్చువల్గా. సో లెట్ సీ
అది క్లోన్ చేసుకుంటుంది, ఏమైనా చేంజెస్ ఉన్నాయో చేంజెస్ మాత్రం మీకు అప్లై చేస్తుంది అనమాట. సో అప్లైంగ్ చేంజెస్ వచ్చి ఏది మైనస్ చేసింది చూడండి, మైనస్ వచ్చి ఇది తీసేసింది, ప్లస్ వచ్చి మీకు ఇది యాడ్ చేసింది. ఓకే, సో కాబట్టి ఫైల్ చేంజ్ అయింది కాబట్టి ఇది ఏమంటుంది, ఇన్ఫో HTML షెడ్యూలింగ్ రిఫ్రెష్ ఆఫ్ ద సర్వీస్ ఇంజినిక్స్ ఓకే ట్రిగర్డ్ రిఫ్రెష్ ఫర్ వన్ ఈవెంట్. ఎందుకంటే మనం చైన్ లాస్ట్ చైన్ ఇచ్చాం కదా, ఇక్కడ టిల్డర్ సింబుల్ ఇచ్చాం కదా, దాని అర్థం ఏంటంటే ఓకే. సో మనం కిందకు వచ్చేసి కిందకు చూసుకుంటే ఇది ఇది ఇస్తాం అనమాట యాక్చువల్గా అంతా కూడా. అలాగే పప్పెట్ 3 కూడా ఇద్దాం. ఓకే డన్. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేసాం అనుకోండి, మీకు మారిపోయి ఉండాలి. సో ఇదండి, ఈ విధంగా మీకు చైనింగ్ బాగా పనికొస్తుంది. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి దీన్ని సేవ్ యాస్ అని చెప్పి ఓకే. సో పపెట్ ఆర్డర్ చైనింగ్ అని ఇస్తాను, డాట్ పీపీ అని ఇచ్చేసి ఓకే. సో దీన్ని కూడా కాపీ చేస్తాను మీకు, సో దట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదండి. సో ఇక్కడ ఆపుదాము. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి పారామీటర్స్ అని ఉంటాయి అనమాట. లెట్ మీ మీరు క్లాసెస్ ఉంటాయి, మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ క్లాసెస్ లో పారామీటర్ క్లాసెస్ అని ఉంటాయి అనమాట, అది రేపు చూస్తాము. అలాగే డిఫైన్ టైప్స్ అని ఉంటుంది, డిఫైన్ టైప్స్ కూడా రేపు చూస్తాము. డిఫైన్ టైప్స్ చూసి ఒకవేళ టైం పర్మిట్ చేస్తే మనం ఏం చేస్తాం అంటే పీడికే పంపర్ డెవలప్మెంట్ కిట్ అని ఉంటుంది, అది మీకు ఇన్స్టాల్ చేస్తాను. అది ఇన్స్టాల్ చేసి సో మనం ఏం చేద్దాం, ఇక్కడ దానికి అనుగుణంగా మనకి మనం ఏ విధంగా మాడ్యూల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు చూద్దాం యాక్చువల్గా. ఓకే, సో ఇదండి. ఎనీ క్వశ్చన్స్ గైస్? అర్థమైందా ఇప్పటిదాకా మనం చేసింది ఏంటని, ఏ విధంగా చేస్తున్నాము, మనం ఏ విధంగా ఆర్డర్ ప్లేస్ ఆర్డర్ని మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు? కొంచెం కాంప్లికేటెడ్ అండి, బట్ ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోతుంది. క్వశ్చన్స్ అండి, చలో నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, నేను 10 మినిట్ చేస్తాను, రేపు వచ్చి మనం మిగతా చూద్దాం. రైట్, దట్స్ ఇట్ గైస్, సీ యూ టుమారో సేమ్ టైమ్, బై ఫర్ నౌ.